పేరుతో ప్రజా అభిప్రాయం సేకరించేటువంటి ఇండియా టుడే ఇదఫా సీ వాటర్తో కలిసి నిర్వహించింది. వీళ్ళు ఒక 140,000 శాంపిల్స్ తీసుకున్నారు, వాళ్ళు ఒక 105,000 శాంపిల్స్ తీసుకున్నారు. ఇండియా టుడే 140, సీ వాటర్ 105,000 దాకా తీసుకున్నారు. టోటల్గా ఇది దేశంలో మళ్ళీ మోడీ వస్తాడని, రాహుల్ గాంధీకి కంటే కూడా కేజ్రీవాల్ మమతా బెనర్జీలకే ఆదరణ ఎక్కువ ఉందని తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశే కీలకమైనటువంటి లెక్క ఉంది. క్రిందటిసారి ఏకంగా 22 స్థానాలు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దఫా 15 స్థానాలు సాధిస్తారు, అంటే తగ్గుతూ ఉంది పెర్ఫార్మెన్స్. క్రిందటిసారి కేవలం 3 స్థానాలు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ దఫా 10 స్థానాలు గెలుచుకోబోతోంది. మొన్నటి ఆగస్టుతో పోల్చుకుంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పెరిగింది. మొన్నటి ఆగస్టుతో టైంలో 7 స్థానాలు దాకా, 6 నుంచి 7 స్థానాలు గెలుచుకుంటుందంటే ఇప్పుడు 7 నుండి 10 స్థానాలు గెలుచుకునేటువంటి స్థాయికి వచ్చింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ 22 దగ్గర నుంచి 15కు పడింది. అయితే ఇది రాష్ట్ర అసెంబ్లీ లెక్కల్లో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి స్టిల్ 109 నుంచి 112 స్థానాల వరకు అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సెకండ్ లార్జెస్ట్ అవుతుంది, దాదాపు 60-65 దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాలు అంటే ఈ అసెంబ్లీ సీట్లు లెక్క చూసుకుంటే, ఎందుకంటే 15x7 అక్కడ అవుతుంది దగ్గర దగ్గరగా, ప్లస్ ఇక్కడ వీళ్ళు 10x7 అంటే వీళ్ళకి 70 దగ్గర దగ్గర, ఆ మిగతాది అక్కడ. తృతీయ పక్షం అన్నటువంటి దానికి పార్లమెంటు స్థానాల పరంగా, అంటే వీళ్ళు రాష్ట్రాన్ని లెక్కేయలేదు, దాంతో కౌంట్ వేసుకుంటే లెక్క అన్నమాట. తృతీయ పక్షానికి ఇక్కడ అవకాశం కనిపించట్లేదు. ఇంకా జనసేన పుంజుకున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళ లెక్కల్లో కనిపించట్లేదు. ఓవరాల్గా అయితే పెర్ఫార్మెన్స్ పెరిగింది తెలుగుదేశంది. సేమ్ టైం స్థిరంగా ఇప్పటికీ అధికారంలోకి రావడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. దీన్ని కవర్ చేయడానికి ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు కొత్త ఎత్తుగడేసి ఐపాక్ ఏదో సర్వే చేసింది, మంత్రులందరూ ఓడిపోతారని చెప్తున్నారు, దాంతో ఉలిక్కి పడుతున్నారు, వణుకుతున్నారంటూ కథ రాసుకొచ్చిందనమాట.